బీహార్ సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీలో బలపరీక్షకు సమయం దగ్గర పడుతోంది. రేపు బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ బలపరీక్ష ఎదుర్కొనున్నారు. ఇంకా బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఎమ్మెల్యేలు పాట్నా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీలో బలపరీక్షకు సమయం దగ్గర పడుతోంది. రేపు బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ బలపరీక్ష ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ చందు. రేపు బీహార్ కి సంబంధించి ఎన్డీఏతో ఆర్జేడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందో ఆ దిశగా ప్రస్తుతం రేపు బలపరీక్ష ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా గత వారం రోజులుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం పార్క్ అవెన్యూ రిసార్ట్ లో ప్రస్తుతం క్యాంప్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆ క్యాంపు ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజు సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పాట్నాకి ఆ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి 17 మంది ఎమ్మెల్యేలు పాట్నాకి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నితీష్ కుమార్ మరోసారి ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో రేపు బలపరీక్ష ఉన్నటువంటి నేపథ్యంలో రేపు ముఖ్యంగా నితీష్ కుమార్ మరోసారి 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దానికి సంబంధించి బలపరీక్ష కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఈ వారం రోజుల పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ రిసార్ట్ లో క్యాంప్ ఏర్పాటు చేశారు. కోసం రేపు బలపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కూడా పాట్నా వెళ్ళబోతున్నారు. పాట్నా వెళ్ళిన తర్వాత రేపు బలపరుస్తులు పాల్గొని ఎన్డీఏ కూటమికి వీళ్ళు కాంగ్రెస్ కూటమికి వీళ్ళు ఓటీసీ తెలిసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.